సరంటే ఇంకా ఒక రకంగా సమయం లేదని చెప్పాలి. ఆల్రెడీ జనవరి వచ్చేసింది, ఖచ్చితంగా మార్చిలో అయితే జరగాలి 6 నెలల్లో, కాబట్టి మధ్యలో 1 నెల టైం ఉంది. ఇంకా అధికార పార్టీ మాత్రం అధికారికంగా అయితే అభ్యర్థిని ప్రకటించలేదు, భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. జనసేనతో పొత్తు ఉంటుందా లేదా జనసేన అనేది కూడా లేదు. కానీ ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటున్నారు అనేది ఒక ప్రచారం. ఇదే టైంలో టీడీపీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. అంటే వైసీపీలో ధీమా అనుకోవాలా, గెలుపు ఎలాగైనా మాదే దగ్గరలో ప్రకటిద్దామని అనుకోవాలా, తిరుపతి ఉప ఎన్నికలను పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అనుకోవాలా? ఏం లేదు, వైసీపీ టీడీపీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. వైసీపీ కూడా బయటికి వీళ్ళకి మళ్ళీ పబ్లిసిటీ యాంగిల్ ఉండదు వాళ్ళ దగ్గర, అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్. ఇది చంద్రబాబు గారే ప్రకటించారు. ఈవెన్ జగన్ అక్కడ ప్రకటించేశాడు కదా, ప్రకటించి పట్టినాయి కదా. గురుమూర్తి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటుంది, ఆయన ఫిజియోథెరపిస్ట్, ఆయన చేస్తున్నాడు కదా. ఇంకా వాళ్ళిద్దరిది క్లియర్ అయిపోయింది. చంద్రబాబు గారు నోటితో చెప్పినట్టు జగన్ నోటితో చెప్పలేదు, ఎవరికి జనానికి చెప్పాల. అక్కడ జనానికి చెప్పేశాడు కదా, పార్టీ పరంగా ఓపెన్ అయిపోయింది అక్కడ. కాబట్టి వైసీపీ టీడీపీ దానికి అదేమి చట్టబద్ధత ఏం కాదు దాంట్లో. ఎలక్షన్ రోజు నామినేషన్ ఎవరేస్తారనేది ఆల్రెడీ పార్టీ పరంగా ఈయన ఇప్పుడు కార్పొరేటర్లు, సర్పంచ్లు వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. ప్రతి ఒక్కటి పేరు ఏమైనా పార్టీలు అనౌన్స్ చేసినాయా? చేయలేదు కదా. లోకల్గా ఎవరనేది తెలుసు, వాళ్ళు ప్రచారాలు అట్ట చేసుకున్నారు. ఇదైనా అంతే, ఈ లోపుకు వైసీపీ సాక్షిలోనే ప్రొజెక్ట్ అయింది. కాబట్టి అది సాక్షిలు అంటే వాళ్ళ అధికార పత్రికే కదా, అందులో స్వయంగా పార్టీలో కూర్చుని మాట్లాడుతుంది. కాబట్టి అందులో ఇంకా ఇదేం లేదు. వైసీపీ టీడీపీ క్యాండిడేట్లు ఫస్ట్ టీడీపీ అనౌన్స్ చేసింది, మరుసటి రోజున వైసీపీ అనౌన్స్ చేసేసింది, క్లియర్ అయిపోయింది. ఎటూ కాకుండా ఉందల్లా ఒక్క బీజేపీ జనసేన. వాళ్ళకే ఇంత ఇంతవరకు ఎవరు పోటీ చేయాలని తేల్చుకోలేదు, అభ్యర్థిని తేల్చుకోలేదు. అది 100 సార్లు వకీల్ సాబ్ వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు కానీ దాని మీద మాత్రం వాదనలే నడిపిస్తున్నారు కానీ జడ్జిమెంట్ లేవు. అంటే ఇక్కడ బీజేపీ అంతర్గతంగా అయితే చాలా క్లారిటీతో ఉంది తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది, కానీ పైకి మాత్రం ఓపెన్గా మా అభ్యర్థిని మేము పెడుతున్నాం అని చెప్పి డేరింగ్గా చెప్పలేని పరిస్థితి, చెప్పలేకపోతున్న పరిస్థితి. అదే కదా, అది జనసేన మూలంగా వచ్చింది కూడా. అది ఇప్పుడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వల్ల అట్ట దెబ్బతిందో, ఇప్పుడు బీజేపీ జనసేన వల్ల అట్ట దెబ్బతినే పరిస్థితి అవుతుంది. అది తెలుగుదేశం కోసం జనసేన చేస్తుందా లేకపోతే జనసేన సొంతగా చేస్తుందా బీజేపీని ఎదగనీయకుండా? అంటే టీ కప్పులో తుఫాన్ అనడానికి గోల్ లేదు ఇది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పరుగుని వాళ్ళ కాళ్ళే బ్రేక్ వేశారు, బీజేపీ పరుగుకి జనసేన బ్రేక్ వేసింది. అది క్లియర్ కట్ అక్కడ. అందులో ఇక్కడ నమ్ముకున్న వాళ్ళతో నాశనం అవ్వడం అనేది ఆంధ్రాలో వాళ్ళకి శాపం ఏమైనా ఉందేమో తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశంతో నమ్ముకున్న నాశనం ఏందో, ఒకసారి వీళ్ళతో నమ్ముకున్న నాశనం అవుతుందా లేదా అనేటువంటిది రేపు తేల్చాలి. వీళ్ళు తెగించకపోతే ఊరికి కమిటీలు వేసుకున్నాం, ఆ కమిటీలు వేసుకున్నాం, ఈ కమిటీలు వేసుకున్నాం, ఇంతటి దానికి మళ్ళీ ఒక పెద్ద కమిటీలు, దాంట్లో ఎవడేం అదేదో రాజ్యాంగ నిపుణులు వచ్చి కూర్చుని మాట్లాడాలన్నట్టు వినేవాళ్ళకి ఎరితనంగా కనబడద్ది, అమాయకులేం కాదు జనాలు. అక్కడ ఏంటంటే బీజేపీ హైదరాబాద్ కాన్సెప్ట్లో అయినా అదే జరిగింది. అయితే తెలంగాణ బీజేపీ వాళ్ళు తెగించారు, అక్కర్లేదు బొమ్మన్నారు అక్కడ ముందే. ఏదో ఊరికినే నామకే వాస్తే అది కూడా కాస్త మధ్య మార్గంగా మాట్లాడే లక్ష్మణ్ను వీళ్ళే కానీ, బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వాళ్ళందరూ ఏం చెప్పారు, మాకు పూర్తి అక్కర్లేదని చెప్పేశారు. వీళ్ళు కూడా పోనీ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నారా అక్కడ పోటీకి, ఏమైనా ప్రిపేర్డ్గా ఉన్నారా 4-5 ఏళ్ళ నుంచి? ఏం లేదు కదా, కరెక్ట్గా ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యి రేపు మాపు ప్రిపేర్డ్గా అయిపోతున్న టైంలో గబక్కన జిల్లాల డివిజన్ కమిటీలు అని వేయటం, అది కూడా 50 డివిజన్ల కమిటీ అనేది. నిజంగా ప్రిపేర్డ్గా ఉంటే లాస్ట్ ఇయర్ నుంచి, ఇప్పుడు ఏం పార్టీ కొత్తగా పుట్టింది కాదు కదా ఇది, 2014లో పుట్టిన పార్టీ. ఇప్పుడు ఇంకా మాకు టైం చాలలేదని చెప్పడానికి కూడా వినడానికి బాగోదు. లీడర్షిప్ అనేటువంటిది ఫస్ట్ సంపాదించడం వేరు, వ్యక్తిగతంగా అది ప్రూవ్ చేసుకోవడం వేరు. మొదట పవన్ కళ్యాణ్కి వచ్చింది లీడర్, ఇప్పుడు ఏంటంటే అభిమానులకు లీడర్, జనానికి కాదు ఈ విధమైన రాజకీయంలో. ఎందుకు కాదు అంటే లీడర్ అనేటువంటి వాడు తెగించేటట్టు ఉండాలి, అంతేగాని కన్ఫ్యూజన్లో ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ చేయాలి? ఏం జగన్ తెలివి తక్కువడే అనౌన్స్ చేశాడా లేకపోతే చంద్రబాబు తెలివి తక్కువడే అనౌన్స్ చేశాడా? వాళ్ళు ఏమైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? అది కదా, వాళ్ళు చేసినప్పుడు నీకు ఒక్కడికి వచ్చి జనసేన చూసి భయపడుతున్నారా మరి? అదే సరదాగా నవ్వుకోవడానికి బాగుంటుంది.